గుడివాడ మీడియా టీవీకి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పార్లమెంట్ సమావేశాల్లో భద్రతా ఉల్లంఘనపై ప్రతిపక్షాలపై ప్రధాని మోదీ మాట్లాడుతూ, దానికంటే ప్రమాదకరం. ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి బిజీ. కాళేశ్వరం ప్రాజెక్టుపై హైకోర్టులో విచారణ వాయిదా. నగరి సీట్ ఎవరికిచ్చినా అభ్యంతరం లేదు, మంత్రి రోజా. కాంగ్రెస్ పై బీఆర్ఎస్ పవర్ పాయింట్ ఆస్త్రం, తగ్గేదే లేదంటున్న ప్రతిపక్షం. కాళేశ్వరంపై కాంగ్రెస్ తీరు పట్ల అనుమానాలున్నాయి, రఘునందన్ రావు. గన్నవరం విమానాశ్రయం చేరుకున్న జనసేనాని పవన్ కళ్యాణ్. ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అరెస్ట్ అనంతలో. ప్రధాని నరేంద్ర మోదీ రాకతో మంగళవారం బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. బీజేపీ పార్లమెంటరీ పార్టీ దాని లోక్సభ మరియు రాజ్యసభ సభ్యులందరినీ కలిగి ఉంటుంది. సాధారణంగా ప్రతి వారం సమావేశాల సమయంలో సమావేశమవుతుంది. అయితే 80 మందికి పైగా పార్లమెంట్ సభ్యులను ఉభయ సభల నుంచి సస్పెండ్ చేయడాన్ని ప్రతిపక్ష కూటమిలోని భాగస్వామ్యులు ఇండియా తీవ్రంగా నిరసిస్తున్నందున మంగళవారం సమావేశం ప్రత్యేక ప్రాముఖ్యతను సంతరించుకుంది. తెలంగాణ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి మంగళవారం ఉదయం హైదరాబాద్ నుంచి ఢిల్లీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. కాసేపటి క్రిందమే ఢిల్లీకి వచ్చారు. ఢిల్లీలో సీఎం రేవంత్ షెడ్యూల్ బిజీగా ఉండనున్నారు. ఢిల్లీలో అధికార నివాసాన్ని సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. ఢిల్లీలోని తుగ్లక్ రోడ్ నంబర్ 23లో ఉన్న అధికారిక నివాసానికి సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు. తొలిసారి అధికారిక నివాసానికి సీఎం రేవంత్ వచ్చారు. మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు అధికారిక నివాసం నుంచి ఖాళీ చేయడంతో ఈరోజు సీఎం రేవంత్ సందర్శించారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారి ఢిల్లీలోని తుగ్లక్ రోడ్లోని గల బంగ్లాకు సీఎం రేవంత్ రెడ్డి వచ్చారు. మంగళ బుధవారం ఢిల్లీలోనే సీఎం రేవంత్ రెడ్డి ఉండనున్నారు. ఢిల్లీలో అధిష్టానం పెద్దలను రేవంత్ రెడ్డి కలవనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై దాఖలైన పిటిషన్పై విచారణను హైకోర్టు వాయిదా వేసింది. మంగళవారం మేడిగడ్డ పిల్లర్ కుంగిన ఘటనపై హైకోర్టులో విచారణ జరిగింది. సీబీఐతో విచారణ జరిపించాలని ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నేత నిరంజన్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఘటన జరిగిన సమయంలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి పలు ఫిర్యాదులు వెళ్లాయి. వచ్చిన ఫిర్యాదులను అనుసరించిన రాష్ట సీసీఎస్కు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ లేఖ రాసింది. సీఎస్ నుంచి సమాచారం తీసుకుని 2 వారాల్లోపు పూర్తి వివరాలు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను హైకోర్టు 2 వారాల వరకు వాయిదా వేసింది. నగరి శాసనసభ టికెట్ను వైకాపా అధిష్టానం తనకే కేటాయిస్తుందని మంత్రి రోజా ఆశాభావం వ్యక్తం చేశారు. తిరుమల శ్రీవారిని ఇవాళ మంత్రి రోజా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రోజా మీడియాతో మాట్లాడారు. ఎవరికిచ్చినా నాకు ఇబ్బంది లేదు, నేనైతే జగనన్న సైనికురాలని, జగనన్న కోసం నా ప్రాణమైనా ఇస్తాను అనేక సందర్భాల్లో చెప్పాను, రాసి పెట్టుకోండి. మా కార్యకర్తలకో నాయకులకో ఎవరికి కూడా బాధ లేదు, ఎందుకంటే వాళ్ళకి నిజం తెలుసు నాకు సీటు ఉందని. ఒకవేళ సీటు లేదని మీరు ఆనందపడినా కూడా నాకు ఇబ్బంది లేదు. తెలంగాణలో బీఆర్ఎస్ వైఖరి ఎలా ఉంది అనే ప్రశ్నకు రకరకాల సమాధానాలు వస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆ పార్టీ మొదటి నుంచి విమర్శలు ఎక్కుపెట్టడం కరెక్టు కాదని కొందరంటుంటే, బలమైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తుందని మరికొందరంటున్నారు. బీఆర్ఎస్ కూడా తాము తగ్గే ప్రసక్తే లేదని చెప్పడమే కాదు, అందుకు బలమైన ప్లాన్స్ కూడా వేస్తుంది. తాజాగా ఆ పార్టీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ముందు ఆశ్చర్యకరమైన ప్రతిపాదన తెచ్చింది. రేపు జరిగే అసెంబ్లీలో తమకు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వాదన వినిపించే అవకాశం ఇవ్వాలని స్పీకర్కి వినతి పత్రం ఇచ్చింది. కాళేశ్వరంలో జరిగిన అవినీతిపై రాష్ట్ర ప్రభుత్వాన్ని కాగు నివేదిక అడిగిందని, మార్చి 2023లోనే కాగు లేఖ పంపిందని బీజేపీ నేత రఘునందన్ రావు అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, తమ బండారం ఎక్కడ బయటపడుతుందో అని భయపడి దీన్ని రాష్ట్ర ప్రభుత్వం దాచిపెడుతుందన్నారు. కాళేశ్వరం విషయంలో కాంగ్రెస్ వ్యవస్థన తీరు పట్ల తమకు అనుమానాలున్నాయని, దేశ చరిత్రలోనే అతిపెద్ద స్కామ్ కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిందన్నారు. రేవంత్ పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు సీబీఐ ఎంక్వైరీ చేయాలని అమిత్ షాకు లేఖ రాశారని, ఇప్పుడెందుకు కాళేశ్వరం అవినీతిపై సీబీఐ విచారణకు రేవంత్ లేఖ రాయట్లేదని ప్రశ్నించారు. కాళేశ్వరం అంటే కేవలం మేడిగడ్డ కాదని, అది ప్రాజెక్టులో చిన్న భాగమే అని అన్నారు. కాళేశ్వరం పక్కన పెట్టేసి మేడిగడ్డ వరకే చర్చ సాగుతుందన్నారు. నేనైతే ఒక 50 సార్లు అడిగిన, అన్ని టీవీ ఛానల్ చర్చలలో అడిగిన, ఏడు రాలేదు. కానీ ఇది మొన్న అన్న, నెల రోజుల కిందట మేడిగడ్డ గొంగినప్పుడు ఫోటోలు కూడా రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి ఇద్దరే కనబడతారు, వేరే వాళ్ళు కనబడరు మీకు ఆ కట్ట మీద. ఇది రాహుల్ గాంధీ గారు, ఇది రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు స్వయాన చూపిస్తున్నారు, రాహుల్ గాంధీ గారు స్టేట్మెంట్ చెప్పినారు. ఏమని, కేసీఆర్ 100 కోట్లు దోచుకున్నాడు, మేము అధికారంలోకి రాగానే ఆ కేసీఆర్ దగ్గర నుంచి ఆ సొమ్మును కక్కిస్తాం, కక్కించినటువంటి ఆ సొమ్ముని పేద ప్రజల బ్యాంకు ఖాతాలలో వేస్తామన్నారు. ఇది ఆన్ రికార్డులో పత్రికలలో రిపోర్ట్ అయినటువంటి అంశం. ఇంకొక దినపత్రిక రిపోర్ట్ చేసింది, కాళేశ్వరం కరప్షన్ రావు బాయ్ బాయ్ అని చెప్పిండ్రు. 4 ఏళ్లకే ఎట్లా కుంగింది,
సర్కార్ పై రాహుల్ ఫైర్, మేడిగడ్డ పరిశీలన, కాళేశ్వరం పేరు చెప్పి కేసీఆర్ దోచుకున్నారు, నాసిరకం పనుల వలననే పిల్లర్లు కుంగాయి. ఇది రాహుల్ గాంధీ గారు మాట్లాడినటువంటి మాట, ఇంకొక పత్రిక లోపల రిపోర్ట్ అయినటువంటి అంశం. నేను ఇవన్నీ మీకు ఎందుకు గుర్తు చేస్తున్నా అంటే, అవును చెప్పిండ్రు చేస్తారు కదా అని వాళ్ళ వీళ్ళు మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. ఆడ ఇప్పుడు అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఇలా ప్రజలు ఏం కోరుకుంటున్నారు, కాళేశ్వరం ప్రాజెక్టు మీద విచారణ జరగాలి, తిన్నటువంటి పైసల్ని కక్కియాలి, పేద ప్రజలకి భారంగా మారినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు విషయం లోపల సిబిఐ విచారణ జరగాలని తెలంగాణ సమాజం అంతా కోరుకుంటుంది. సిబిఐ విచారణ జరపడానికి మూడు మార్గాలు కనబడతాయి. జనరల్గా ప్రజల ముందు ఉన్నటువంటి మార్గాలు మూడు. ఒకటి, కోర్టును ఆశ్రయించి సిబిఐ విచారణ అడగడం. రెండు, ఏ రాష్ట్రంలో అయితే అవినీతి జరిగింది లేదా ఒక నేరం జరిగింది అనేటువంటి ఆరోపణ ఉందో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయాన ఉత్తరం రాసి భారత ప్రభుత్వానికి దీని మీద సిబిఐ. జనసేన ముఖ్య నేతలతో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరి కాసేపట్లో భేటీ కానున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేశారు. కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. కాగా ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా టీడీపీ జనసేన పొత్తులపై చర్చించే అవకాశం ఉంది. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యోగనం పాదయాత్ర ముగింపు సభ బుధవారం రేపు విశాఖపట్నంలో జరగనున్న నేపథ్యంలో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. పవన్ కళ్యాణ్తో పాటు నారా లోకేష్, చంద్రబాబు, బాలకృష్ణ యోగనం పాదయాత్ర ముగింపు సభకు హాజరు కానున్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ నివాసానికి చంద్రబాబు వెళ్లి ప్రత్యేకంగా ఆహ్వానించిన సంగతి తెలిసిందే. రైతులకు మద్దతుగా ఆందోళన చేస్తున్న ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉరవకొండ పోలీస్ స్టేషన్ కు కాకుండా కనేకల్ పోలీస్ స్టేషన్ కు పయ్యావులను పోలీసులు తరలిస్తున్నారు. పయ్యావుల కేశవ్ అరెస్ట్ సమయంలో రైతులు వర్సెస్ పోలీసుల మధ్య తీవ్ర తోపులాట ఉద్రిక్తతకు దారితీసింది. పయ్యావుల కేశవ్ను అరెస్ట్ చేసేందుకు 2 గంటల పాటు పోలీసులు తంటాలు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎమ్మెల్యేను అదుపులో తీసుకునేందుకు ప్రయత్నించిన పోలీసులను రైతులు తీవ్రంగా ప్రతిఘటించారు. పయ్యావుల కేశవ్తో పాటు ముఖ్య నాయకులను అరెస్ట్ చేసి రాయదుర్గం నియోజకవర్గంలోని కనేకల్ పోలీస్ స్టేషన్ కు పోలీసులు తరలించారు. నెల్లూరు జిల్లాలో భారీ స్కాములు జరుగుతున్నాయని తెలుగుదేశం పార్టీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. వైకాపా నేతలు మైనింగ్ చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారని ఆరోపణలు చేశారు. లీజు లేకుండా పన్ను కట్టకుండా బరితెగించి ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. నెల్లూరు జిల్లాలో టెలికాన్ క్వార్జీ భారీ స్కాములు అందరు ముందు పెట్టాం. ఇది నేను చెప్పా, దేశంలో అతిపెద్ద కుంభకోణాల్లో గతంలో 2 కుంభకోణాలు దాటి ఇది 3-4 అదొక 5,000 కోట్లు సిలికా. ఒక 6 మంత్స్లో 6 నెలల్లో క్వార్జీ 3,000 కోట్లు. ఇప్పుడు ఈ క్వార్జీ విషయంలో కూడా ఆ పొదలకూరు మండలం ఇరువూరు గ్రామం కాకానికోవద్దనేటి ఊరి పక్కన ఊరు వరదాపురం, అక్కడ 32 ఎకరాలు రుస్తుం మైన్, 37 ఎకరాలు భారత్ మైన్, ఆల్మోస్ట్ 70 ఏకర్స్ అనింగ్ లీజ్ లేదు, వాళ్ళకి రెన్యువల్ చేయలేదు. 14 హిటాచీలు డిసెంబర్ 7 వాళ్ళు కోర్టు ఆర్డర్ తెచ్చారు ఇది ఇల్లీగల్ మైనింగ్ మీద సీరియస్ యాక్షన్ తీసుకోమని. మైనింగ్ అండ్ పోలీస్కి డైరెక్షన్ ఇచ్చింది, వాళ్ళ రెన్యువల్ ప్రాసెస్ చేయమంది, చేయలేదు. విచ్చలవిడిగా 7వ తేదీ ఇచ్చినా కూడా 4-5 రోజులు కంటిన్యూ చేస్తుంటే వాళ్ళు వచ్చి నన్ను అప్రోచ్ అయినారు. నేను ఆ స్పాట్కి పోయినా శనివారం సాయంత్రం 4:30కి వెళ్ళా. మైనింగ్ అక్రమాలను వ్యతిరేకిస్తూ శాంతియుతంగా దీక్ష చేస్తున్న తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఆయన పట్ల అధికారులు వ్యవహరించిన తీరు దారుణమని ఎమ్మెల్యే కోటమిరెడ్డి సిద్ధరెడ్డి మండిపడ్డారు. అధికార దుర్వినియోగం చేసిన వ్యక్తులను రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని హెచ్చరించారు. అసహించుకున్నారు. అన్నిటికీ మించి అత్యంత బాధాకరం, ఓ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన శాసనసభ్యుడిగా నేను మాట్లాడటం లే, ఒక సగటు ఓటర్గా మాట్లాడుతూ ఉన్న ఒక మాజీ మంత్రిని అన్ని సార్లు ఎమ్మెల్యేగా ఉండి ఈ జిల్లాలో అత్యంత సీనియర్ రాజకీయ నాయకులు ఆనవ రామనారాయణ రెడ్డి గారు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, అలాంటి వ్యక్తి ప్రశాంతంగా నిద్రపోతుంటే ఇద్దరు సీఏలు వచ్చి చేసిన విధానం, చొక్కా పట్టుకుని లాగిన విధానం, దౌర్జన్యం చేసిన విధానం, పోలీస్ అధికారుల మీరు సీఏలా రౌడీలా అని చెప్పి అడుగుతూ ఉన్నా, పోలీస్ అధికారుల రౌడీలా మీరు అడుగుతూ ఉన్నాం. వేకో జోన 2 గంటల ప్రాంతంలో ఒక దొంగను, ఒక రౌడీను, ఒక బందిపోటు పట్ల ప్రవర్తించినట్టు వాళ్ళ పట్ల కూడా ప్రవర్తించే పరిస్థితి లేదు. నిజంగా మీరు ఆ విధంగా చేయాల్సింది సోమిరెడ్డి గారిని కాదు. ఎవరైతే క్వాజ్ కొల్లగొడుతూ ఉన్నారో అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక. యాదాద్రి భువనగిరి జిల్లా పరిషత్ సమావేశంలో పాల్గొన్న ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బిర్లా ఆయలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హనుమంత్,
కేజెడెంగే, అదనపు కలెక్టర్ జి వీరారెడ్డి, జడ్పీ సీఓ కృష్ణారెడ్డిలతో పాటు వివిధ మండలాల జడ్పీటీసీలు, ఎంపీలు, పలు శాఖల జిల్లాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో అధికారులు బీర్ల ఐలయ్య గారిని సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. యాదాద్రి, భువనగిరి జిల్లాలో గ్రామాల్లో, మున్సిపాలిటీల్లో, మండలాల్లో ఉన్న సమస్యలపై చర్చించారు. వివిధ శాఖలపై రివ్యూ నిర్వహించారు. గ్రామ పంచాయతీలోనే నర్సరీ పెంచుతా ఉన్నాను. ఎందుకంటే మూడు గ్రామ పంచాయతీలు సబ్మిర్చిడ్ అయినటువంటి బియ్యం తిమ్మాపురం, లక్కబ్యాక్ టండ, అదేవిధంగా సాయి టండకి ప్రణాళికలు తయారు చేసి బ్యాక్ ఫీలింగ్ అంటే మా సంచులు నింపడం అవన్నీ కూడా బ్యాక్ ఫీలింగ్ కంప్లీట్ అయిపోయింది. 27.75 కోట్ల రూపాయలు ఈ మాసానికి సంబంధించి కూడా ఆల్రెడీ మంజూరు కావడం జరిగింది. ఇంకా పోస్టల్ డిపార్ట్మెంట్ అమౌంట్ రాలేదు. మంచి క్వశ్చన్ సార్. ఒకసారి అందమైన తర్వాత అది కోరుకునేదా కోరుకుందా మీరు దృష్టికి వస్తుంది. కృష్ణారెడ్డి గారికి, అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి గారికి, వైస్ చైర్మన్ పేరు నా ప్రత్యేక ధన్యవాదాలు వేసు ఒక మంచి శుభదినం. ఎందుకంటే ప్రభుత్వం వచ్చినాక మీ అందరితో కలిసి ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా దాన్ని సజావుగా ఇంప్లిమెంట్ చేసి ప్రజలకు అందించే మీ అధికారులు ఎక్కువ అభివృద్ధి దోహదపడతారు. కాబట్టి ఈ ప్రభుత్వం ఒక ఫ్రెండ్లీ ప్రభుత్వంగా గత పాలనలు ఏం చేస్తున్నాం మనం పక్కన పెడదాం, మనమేం చేద్దాం, ప్రజలకు మన ప్రభుత్వం అనుకున్నటువంటి ఈ కన్నీ కార్యక్రమంలో అందరం చూడగా. విజయనగర పట్టణంలో మూడు చోరులకు పాల్పడిన పాత నిరస్తుడైన ద్వారకాపుడి గ్రామానికి చెందిన 24 సంవత్సరాల బెల్లాన బాలరాజు అనే వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లుగా వాంటౌన్ సీఐ బి వెంకటరావు 18 డిసెంబర్ తెలిపారు. ఈ సందర్భంగా సీఐ బి వెంకటరావు మాట్లాడుతూ ద్వారపుడి గ్రామానికి చెందిన బెల్లాన బాలరాజు చెడు వ్యసనాలకు అలవాటు పడి దొంగతనాలకు పాల్పడుతూ ఉంటారన్నారు. అది అలాగే అంత ముందు ఇక్కడ కూడా ఒకటి దేవాలయంలో విగ్రహం తప్పు జరిగింది. ఈ రెండింటిలోనూ నేరస్తుడు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా గుర్తించడం జరిగింది. కేల్పురంలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దాని మీద నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టగా మనకు నిందితుడు నిన్న దొరకటం సంభవించింది. ఆయన దగ్గర నుంచి ఈ ప్రాపర్టీని సీజ్ చేసుకున్నాం. అలాగే ఇది ఉండేది తీసుకెళ్ళి వేరే దగ్గర అడిగేసరి చెరువులో అది కూడా రికవర్ చేసాం. సో దాంతోపాటు కేరళలోనూ ఒక చిన్న హెచ్బీ కూడా ఒక స్టేషన్ యాతపేటలో. సో అది అది మొత్తం 3 కేసులు ఇతని మీద ఉన్నాయి. 3 కేసుల్లోనూ అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. రిమాండ్ పంపిస్తున్నాం. ఇంతకు ముందు కూడా ఇతను చాలా నేరాల్లో నిందితుడు. పాత నేరస్తుడే, బయటకు వస్తాడు మళ్ళా నేరం చేస్తూ ఉంటాడు, లోపలికి వెళ్ళిపోతూ ఉంటాడు. కొద్ది కాలం నుంచి ఏదో పని చేసుకుని ఉన్నాడు అనుకున్నాం, కానీ తాగితే మళ్ళీ వెంటనే అతనికి చోర వృత్తి గుర్తుకొచ్చేస్తుంది. సో ఖచ్చితంగా ఎక్కడో చోట చేయాలి. ఇతన్ని పట్టుకునే దాంట్లో ఎస్ఐ గోపాలరావు, తర్వాత క్రైమ్ స్టాఫ్ అచ్చరాజు, రవి, శివ, తర్వాత శ్రీను, శంకర్ ఇలాందరూ కూడా కష్టపడ్డారు. వారందరికీ నా అభినందనలు. సో ఇది పండగల కాలం. ముఖ్యంగా ఇటు క్రిస్టియన్స్కి క్రిస్మస్, అలాగే హిందువులకి రాబోయే కాలం అంతా పండగ. సో సంక్రాంతి, సో ఈ కాలంలో దొంగలు కూడా కొంచెం యాక్టివ్గా ఉంటారు. పార్లమెంట్ సమావేశాల్లో భద్రతా ఉల్లంఘనపై ప్రతిపక్షాలపై ప్రధాని మోదీ మాట్లాడుతూ దానికంటే ప్రమాదకరం. ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి బిజీ. కాళేశ్వరం ప్రాజెక్టుపై హైకోర్టులో విచారణ వాయిదా. నగరి సీట్ ఎవరికిచ్చినా అభ్యంతరం లేదు, మంత్రి రోజా. కాంగ్రెస్ పై బీఆర్ఎస్ పవర్ పాయింట్ ఆస్త్రం, తగ్గేదే లేదంటున్న ప్రతిపక్షం. కాళేశ్వరంపై కాంగ్రెస్ తీరు పట్ల అనుమానాలున్నాయి, రఘునందన్ రావు. గన్నవరం విమానాశ్రయం చేరుకున్న జనసేనాని పవన్ కళ్యాణ్. ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అరెస్ట్ అనంతలో.
ఇవి బులెటిన్ విశేషాలు చూస్తూనే ఉండండి గుడివాడ మీడియా టీవీ.